ఇన్స్పిరేషన్ ఏంటి ఇది స్టార్ట్ చేయడం? ఇది స్టార్ట్ చేయడం అంటే ఇది 2003లో నేను స్టార్ట్ చేసినాను. దీనికంటే ముందు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఏపీ ట్రాన్స్కో విద్యుత్ సౌదల్లో నేను జాబ్ చేసేదాన్ని. చేస్తున్నప్పుడు జనరల్గా ఏజ్ ఇప్పుడు మనం యవ్వనంలో ఉన్నప్పుడు హ్యాపీగా మనం జాబ్ చేసుకుంటాము, మన పనులు మనం చేసుకుంటాము అని గడిచిపోతుంది. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది నేను మా ఇంట్లోనే చూసాను. మా అమ్మమ్మ, మా మేనత్త వీళ్ళంతా కూడాను, అమ్మకు మా అత్తకేమో పిల్లలు లేరు, నన్ను పెంచారు ఆవిడ. మా అమ్మమ్మ ఏమో 6 మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నాను చనిపోయినారంట. అంతమంది ఉండి కూడా వాళ్ళు లాస్ట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ పడ్డారో నేను చూసినాను అన్నమాట. అంటే హెల్త్ పరంగా కావచ్చు, ఆప్యాయంగా దగ్గర తీసుకుని ఉండే వాళ్ళు కాదు లేదనమాట. ఆ టైంలో వాళ్ళు పడ్డ వేదన అది చూసిన తర్వాత ఏదన్నా చెయ్యాలి అని అనిపించింది. నేను చేయాలనుకున్నప్పటికీ వాళ్ళు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఎప్పుడు నాకు అదే ఆలోచన ఉండేదన్నమాట, ఏదన్నా చెయ్యాలి నేను అని చెప్పేసి. అప్పుడు కొంచెం నా లైఫ్లో కూడా నేను కొంచెం లోన్లీగా కావడం జరిగింది. నన్ను దీన్ని ఏ రకంగా నేను అధిగమించగలుగుతాను అనుకున్నప్పుడు నాకు ఒక తోడనేది కావాలి. తోడంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నవి ఏంటంటే ఏదో మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం, 6 డేస్ దాటిన తర్వాత కలిసి ఉండడం అనేటిది అనేది ఇప్పుడు ఒకసారి 2 సార్లు ఇట్లాంటివన్నీ జరుగుతున్నది మళ్ళీ అదే దాంట్లోకి వెళ్ళడం అని మళ్ళీ కోరి బాధ్యత ఎందుకు తెచ్చుకోవాలనేది ఉంటుంది కదా. ఆలోచన కాకుండా నేను ఒక తోడును తెచ్చుకోవాలనుకున్నప్పుడు నాకు ఆలోచన వచ్చిందనమాట. ఎవరైతే ఇట్లా నాలాగా అందరూ ఉండి లేని వాళ్ళలాగా ఉంటారో అలాంటి వాళ్ళని నేను నా తోడుగా తెచ్చుకోవాలన్న ఒక ఆలోచనతో మొదలైంది ఇది. అంతే అంతేగాని వాళ్ళకి నేను తోడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ రకంగా ఇది మొదలుపెట్టాను నేను. చాలా అప్పటికి కొంచెం నేను జాబ్ చేసినప్పుడు కూడా కొంతమంది స్నేహితులు కూడా ఫైనాన్షియల్గా నన్ను మోసం చేయడం జరిగింది. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పడ్డాను నేను. బాగానే డబ్బు ఉండేవాళ్ళం మేము, కానీ దాన్ని జాగ్రత్తగా ఎట్లా పెట్టుకోవాలని తెలియక ఎవరు అడిగితే వాళ్ళకు సహాయం చేయడం, ఇది చేయడము ఇట్లాంటి జరగడం వల్ల ఇబ్బంది పడ్డాను అనమాట. కానీ ఆ ఇబ్బందుల నుంచి కూడా నేను ఏదైనా చేయాలని ఒక ఆలోచనతో బలంగా ఉండడం వల్ల నేను దీన్ని ఒక బ్యాంకు సహాయంతో అక్కడ లోన్ తీసుకొని స్టార్ట్ చేశాను. ఇది ఇంకా ఇప్పటికీ 20 ఏళ్ళు దాటిపోయింది, మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. వస్తాయి ప్రతిదీ ఒడుదుడుకులు ఉంటాయి ప్రతి పనిలో కూడా, కానీ దాన్ని మనం ధైర్యంగాను సమస్ఫూర్తిగా మనము ఒకటి మనకు చేయాలనే ఒక కోరిక ఎంత బలంగా ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. ఏ కష్టాలు వచ్చినా ఆపలేవు అన్నట్టుగా నేను చాలా కష్టాలు ఎదుర్కొన్నాను ఈ ఫీల్డ్లో కూడా. నేను 20 సంవత్సరాల నుంచి దీన్ని రన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా ఎవరి సపోర్ట్ లేకుండా మీ ఓన్గా చేసుకుంటూ వస్తున్నారు. అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూస్తుంటారు. అమ్మ, ఈ 20 ఇయర్స్లో మీ దగ్గర నుంచి ఎంతమంది సహాయం పొందారని చెప్పుకోవచ్చు? అంటే నా దగ్గర వచ్చి మామూలుగా ఉన్న వాళ్ళు అంటే ఓల్డ్ పీపుల్ కాకుండా 1 ఇయర్ పిల్లల నుంచి కూడా నేను చూసాను. మేము 1 ఇయర్ పిల్లల్ని ఎందుకు తీసుకున్నారు అని అంటే అది కూడా హెల్త్ బాగలేని వాళ్ళు. నేను ఫస్ట్ నుంచి మొదలుపెట్టింది అది, ఆనందంగా ఉండి తిరగలిగితే మన సహాయం ఏమి అవసరం లేదు, ఇంత అన్నం పెడితే చాలు వాళ్ళకి. కానీ అలాంటివి చాలా ఉంటున్నాయి. అప్పుడు నేను మొదలుపెట్టినప్పుడు బెడ్లో ఉండే వాళ్ళకి చేసేవాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది. అది కూడా కొంచెం డబ్బులు ఉంటే చేయించుకోగలిగే వాళ్ళనమాట. సో ఏమీ లేని వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు, అసహాయంగా రోడ్డు మీద పడిపోయిన వాళ్ళకి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అది ఎందుకు నాకు ధైర్యం వచ్చిందో తెలియదు. ఆ టైంలో నేను అలాంటి వాళ్ళని ఎక్కువ నేను చేశానన్నమాట. అది కౌంట్ అంటే దాదాపు ఇప్పుడు మాది ఎందుకంటే దీర్ఘకాలం ఉండి ఒక 10 సంవత్సరాలు మా దగ్గర ఉన్నారు వీళ్ళు అనేది లేదు. ఎందుకంటే వస్తే 4 రోజులుగా చనిపోవచ్చు, 5 రోజులుగా చనిపోవచ్చు, వచ్చిన రాత్రిగా చనిపోవచ్చు తెచ్చిన రోజు. అంటే అలాంటి ఇదిలో ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళని మళ్ళీ దహన సంస్కారాలు చేయడము ఇట్లాంటివన్నీ, ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం, అంటే వాళ్ళు చేసుకోలే పరిస్థితిలో ఉంటారు, డబ్బులు లేవు ఉండవు వాళ్ళ దగ్గర, ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న పనులకు పోతారు, ఇంట్లో వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు ఇప్పుడు ఒక బెడ్లో ఉండే వాళ్ళకి చేసేవాళ్ళు కావాలి, డైపర్స్ కావాలి, చాలా అవసరమైతే మెడికల్గా అవసరం అవుతుంది. ఇవన్నీ చేసుకునే శక్తి ఉండదు కదా వాళ్ళకి. అలాంటి వాళ్ళను తీసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకోమని చెప్తాం వాళ్ళని. కానీ వాళ్ళు కొంతమంది దానికి కూడా ముందుకు రారు, వదిలేస్తారు. అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కనీసం మనం దహన సంస్కారాలు కూడా చేయకపోతే ఎందుకు ఇంకా ఇంట్లో వాళ్ళకు వాళ్ళు ఉండడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. సో మేమే ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేవాళ్ళము.
కొన్ని సత్యహరిచంద్ర ఫౌండేషన్ వాళ్ళని పిలిపించేదాన్ని అనమాట కొన్ని సార్లు. వాళ్ళు కూడా కొన్ని విషయాలలో సహాయం చేశారు మాకు. సో అలాగే ఇప్పటికి 653 మందికి మేము మా సంస్థ నుంచి దాన సంస్కారాలు జరిగినాయన్నమాట. 653 మందికి ఇందులో చాలా మటుకు నేను 80% తలకొరివి కూడా నేనే పెట్టాను. 80% ఇంక్లూడింగ్ మై మదర్ ఫాదర్ కూడా. అమ్మ నాన్నలకి కూడా మీరే పెట్టారు? నేనే పెట్టాను. అంటే మీరు 1 and only చైల్డ్ మీ పేరెంట్స్కి? ఏమంటారు మీ పేరెంట్స్కి? మీరు ఒక్కరే అమ్మాయి? ఒక్కరు దాన్ని కాదు, నేను ఒక్కదాన్ని పెద్ద అమ్మాయిని. ముగ్గురు అబ్బాయిలు అనమాట. అబ్బాయిలు ఉన్నారు కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళను పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు నాన్న జాబ్ చేసేవారు, ఆయన రిటైర్డ్ అయిపోయినా కూడా ప్రొద్దుటూరు కడప దగ్గర ప్రొద్దుటూరులో ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ మా నాన్నకు బాగా ఇష్టం కొడుకులు అంటే, కొడుకుల దగ్గర ఉండాలని పాపం చాలా ఉండింది ఆయనకి. తీసుకుపోతారని ఎదురు చూశారు చాలా రోజులు, వాళ్ళు తీసుకుపోలేదు. సో ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో ఏదో వచ్చినప్పుడు మా అమ్మ నా ఇంటర్వ్యూ చూసి నాకు ఫోన్ చేసి ఏడ్చింది, ఇంతమంది నేను తీసుకుపోతున్నావు చూస్తున్నావు మమ్మల్ని చూడలేవా నువ్వు అంటే, నేనన్నా నేను చూడనే అనడం లేదు కదా, మీరే రావడం లేదు అని అంటే, నాకు ఆరోగ్యం బాగలేదు నేను చేయలేకపోతున్నాను నేను వచ్చేస్తాను నీతోటి అని చెప్పన్నారు. అప్పుడు ఇంకా వెళ్ళి సామాన్ అంతా డిస్పోజ్ చేసేసి మా అమ్మని మా నాన్ను తెచ్చుకున్నాను ఇక్కడికి. దాదాపు 15 సంవత్సరాలు వాళ్ళు నాతోనే ఉన్నారు. 15 సంవత్సరాలు నా దగ్గరే ఉన్నారు. అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉండింది, హార్ట్ ఎలర్జీ అయి ఉండింది. తనకు మెడిసిన్ తర్వాత బెడ్లో అయిపోయినారు. నాన్న కూడా హార్ట్ ప్రాబ్లమే, ఆయన కూడా మెడిసిన్స్ అవి తీసుకుంటే అట్లా ఉండేవారు. ముందు మదర్ చనిపోయినారు 2015లో. వచ్చారు, అందరు వచ్చారు, కొడుకులు వచ్చారు కోడళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు అంత ముందుకు తొందరగా చేయడానికి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అనమాట, నేను నువ్వా అని. నాకు బాధ అనిపించింది. ఇప్పుడు నేను 15 ఏళ్ళు నేను వాళ్ళని చూసుకున్నాను. ఇక తలకొరివి పెట్టడం ఒకటే కదా అక్కడ జరగాల్సిన పని, అది ఎవరు చేసినా ఆ జీవి వెళ్ళిపోతుంది కదా, ఆ కట్టె కాలిపోతుంది. సో ఇంత చేసిన దాన్ని నేనే ఎందుకు చేయకూడదు మా అమ్మకి అని చెప్పి కొంచెం అడ్డం కొద్దిగా నెగిటివ్గా కూడా ఉన్నారు అక్కడ, నువ్వు పెట్టడం ఏంటి అని అనేసి. నేను మరి ఆ రోజు నువ్వెందుకు చూడలేదు, నువ్వెందుకు చూస్తున్నావు మీ అమ్మ నాన్నని ఎవరు అడగలేదు కదా, కొడుకులు చూడాలి కదా నువ్వెందుకు చూస్తున్నావు అని అడగలేదు. మరి ఈ రోజు ఇదెందుకు అడుగుతున్నారు నన్ను అని అడిగాను నేను. సో ఆ పురోహితుడు కూడా అన్నాడు, అయ్యో కొడుకులు మీరేం మాట్లాడద్దు, చేయగలిగితే చెడు అయితే లేసి వెళ్ళిపోండి అని చెప్పాను. ఇక నేనే అంత తలకొరిగి